ఏం బీడీలు మాలే బీడీ బంద్ చేసిన అవరా ఏం బా ఇప్పుడు సంవత్సరం అయ్యా బంద్ చేసి బీడీలు బీడీలు ఎక్కడే బీడీలు ఇదోరా అమ్మ పైసలురా ఏయ్ సావ మంచి వెత్తేవరా రేపు నీకు మల రేపరా సరే మాత్రం సూపర్ ఉందిరా तुम्मी ना पे संबंधी अड़ती इला दी इड़के खाली अये षेपिस्ता षेपिस्ता वस्तना एक चाय पद रूपा అనిలంటే నిల్లు కాదు ఫుల్ అందుకే కదా ఫుల్ షాయ్ ఇచ్చిన బావా అసలు నువ్వేంది నా బండి కాడికి వచ్చి చాయ్ తాగుడేంది నమ్మలేకపోతున్నా అసలు నా కళ్ళేనా ఇవి అసలు నా కళ్ళేనా ఇవి డాక్టర్ ని అడిగి తెలుసుకో తెలుసుకో ఏనో వాన పడుతుంది గాని వాతావరణ శాఖ ని అడిగి తెలుసుకో అదేంది బాబా లేకపోతే ఏంది మరి ఇది వానకాలమేనా ఏనో కదా వాన పడతనే ఉంటది అది కూడా కరెక్ట్ గా సార్ సరే గాని నా మీద సడల్ నా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది జాలి నిన్ను చూస్తుంటే గుండె కరిగిపోయి తరిగిపోయి అరిగిపోయి నీకెప్పుడు పెళ్ళిలేరా అసలు నీకు ఇక్కడ గిరాకి వస్తుందా వచ్చిన గిరాకి గిట్టుబాటు అవుతుందా నేను రాత్రి పగలు ఇదే ఆలోచిస్తున్నా తెలుసా రాత్రి పగలు ఎందుకు బావా రాత్రన్న ఆలోచించు పగలన్న ఆలోచించు పగలన్న ఆలోచించు దోల తీరిని అలోకి అబ్బా ఇది నాకే కౌంటర్ ఇస్తుంది అది కాదే నీ బండికి ఏం ప్రాబ్లం ఉందో చెప్దామని వచ్చినా అవునా నిజమా ఏం ప్రాబ్లం ఉంది బావా ఏం ప్రాబ్లం ఉంది బావా వాస్తు ప్రాబ్లం ఉంది ఏ ఊకో బావా ను జోక్ చేస్తావ్ నా తొక్కలో బండికి ఇంకా వాస్తు ప్రాబ్లం కూడానా జోక్ గాదే జోకర్ ముఖం దానా నువ్వు ఇడ ఎన్ని రోజులు బండి పెట్టు నడవది వాస్తు మార్చాలే ఓ వాస్తే కదా మార్చేద్దాం ఇప్పుడు బాగుంటదా బావా ఇప్పుడు బాగుంటదా బావా ఏయ్ నీ అవ్వ వాస్తు అంటే ఇట్ నుంచి అటు అటు నుంచి ఇటు గాదే ప్లేస్ షిఫ్ట్ చేయాలి ఈ నుంచి బండి తీసేసేటన్న ఊరవతలన్న ఊళ్ళన్న పెట్టుకోవాలి ఏంది ప్లేస్ షిఫ్ట్ చేయన్నా అంత లేదు ఇక్కడ నేను ఒక్కదాన్నైనా కూసన్ చాయ్ తాగుతా గానీ ఈ జాగన్ మార్చేదే లేదు అంతేనా అంతే ఇది మామూలు బొమ్మలి కాదు వదల బొమ్మలి వదల బొమ్మలి వదల బొమ్మలి వదల ప్లేస్ మార్వాలన్నట ప్లేస్ అరే పెంటే వచ్చిండ్రా గలన్ చాయ్ పండకడ ఏం చేస్తున్నావు నువ్వు నడువింటికి ఆ వస్తున్నానే ఏ హరిత ఇంకొకసారి బాగా ఆలోచించుకో చించుతరా చించుతా నన్ను ఈ నుంచి లేపేనికే ప్లాన్ చేసినవలే నాకంత అర్థం కాదని అనుకుంటున్నావారా నేను అనిల్ గాని మర్దలు ఇక్కడ నిల్లు కాదు ఫుల్ ఫుల్ ఏది పెంటి మళ్ళీ వచ్చినావు రా వచ్చి ముందు కూసో బానమ్మా మీ కొడుకు మస్తు తొందర ఎక్కువ ముందు కూసోమని చెప్పు ఏ పెంటయ్య నాకు అసలు తొందరనే ఉండదు నిన్ను చూస్తుంటే తొందర పడాలనిపిస్తుంది చెప్పేందో చెప్పు మళ్ళీ ఎందుకు వచ్చావు ఏది ఎప్పటికొక డైలాగ్ చెప్తా చూసినావా ఆ డైలాగ్ చెప్పు ఒకసారి అనిల్ అంటే నిల్లు కాదు పుల్లు అది నీకు పుల్లు లాంటి సంబంధం తీసుకొచ్చిన పుల్ల పాలకొల్ల గాని ముందుగాల పిల్ల దేవుడు చెప్పు పిల్లలా పిచ్చుకలపల్లి పిచ్చుకలపల్లి ఆ ఆ ఏంది బ్రో అంత మాట అన్నావు పిచ్చుకలపల్లి
ఓహో పిచ్చుకల పల్ల, ముందు సక్కయ్య పుణ్య నేర్చుకో. తల్లి పేరు, ఊరి పేరు, పిల్ల పేరు సరేగాని పేర్లనే పిచ్చి పిచ్చుంది. మరి కుటుంబం అన్న మంచిగుంటదా పిచ్చోళ్ళు ఎక్కుంటదా? అరే పెంటి, ఈసారి గనక సంబంధం పిచ్చి పిచ్చి ఉండాలే, నీ పుచ్చలేసిపోతా చెప్తున్నా. ఈసారి అట్లుండది, అన్ని మతలాములు తీసుకునే వచ్చినా ఇంతంత తిన్నామనుకో, అందరం వెళ్దాము. మేము అప్పుడే తిన్నాంగా పెంటయ్యా. నేను తినలేదు కదా, నేను తినలేదు కదా. ఇగో ఇంకోటి చెప్తున్నా, తిన్నాక చాయలు టిఫిన్లు థమ్స్అప్లు అంటే నా నుంచి కాదు సుమి, టైం లేదు, వెళ్ళిపోతూనే ఉందాం, వెళ్ళిపోతూనే ఉందాం. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలా. ఓ అమ్మా, ఈ సాయంగాలే మగవాడు తినేదాకా ఇన్ని చెల్లడు గాని, ఆ సెట్లే సగం అంత అన్నం వేసుకొని రాపు. అట్నే చీర వేరే కట్టుకోపో, నా ఇచ్చే తీయకు, పూల పూల చీర కట్టుకొని ప్రొఫెషనల్ గా కట్టుకో, పో ప్రొఫెషనల్ గా కట్టుకో, పో. సరే సరే, మనిషి అన్నప్పుడు కళాభోజనం ఉండాలా? నేను ఏదైనా సెట్ అవుతుంది. అయితే అవుతుంది, ముందు నువ్వు మందిలో ఏడైనా కలైన గంజనా కలుపుకొని తాగుతున్నావు, ఇజ్జత్ ఉండాలి. గట్లెందుకంటావు, నీకు మంచి సంబంధం తీసుకొని వచ్చిన, కడుకోనికి నీళ్ళేడున్నాయి. ఓ అడగ అలవాడుపో కడుకొని. ఓహో మళ్ళా సంబంధం మాట్లాడుకోనికి పోతుర్రా? సరే సరే, పొర్రి పొర్రి. ఇక్కడ దాకా పురస్తి రరి రరి, టైం అవుతుంది, వెళ్దాం. అరే పెంటి, నా ఒంటి మీద బట్టలు ఎట్లున్నాయి రా సొంటి. బా సర్కస్ల సత్య పనులు లెక్క చక్కగా ఉన్నవయ్య నీళ్ళు, పిల్లకు నువ్వు నచ్చుడు ఖాయం ఖాయం. పెళ్లి కళ వచ్చేసిందే బాల, పల్లకిరి తెచ్చేసిందే బాల. అరే పెంటి, ఈసారి పిల్లలింటి కాడ ఏమన్నా తేడా జరిగిందనుకో, వెనకకెళ్ళి నీకు పేడా ఖాయం. అమ్మా ఎల్లే, లేట్ అవుతుంది, వాళ్ళ మొగలు అవుతుంది, వాళ్ళ మొగలు అవుతుంది. ముచ్చటగా మేడ ఉంది ఆచా ఆచా, పట్టిన కాలం ఉంది ఆచా ఆచా. అరే చీర మంచుకుందారా? పెళ్లి చూపులు నాకే, పెళ్లి చూపులు నాకే. మంటపం రమ్మంటుంది ఆచా ఆచా. నీకు కాదు. ఏ ఎవరికైతేందిరా, అందరు మంచిగా కనిపించాలి, క్లీన్ గా క్లీన్ గా. అసలే నేను పెళ్లి పిల్లకు అత్తనైతి. పూర్ణియావా, పిల్ల ఉట్ట ముందుకే కుల్ల కొట్టినట్టు ఎందుకే అంత కోతి కోతి చేస్తున్నావు నీ అవ్వా? కనయ్య జల్ది నాయనమ్మ అయితే. అది తర్వాత కదరా, అది తర్వాత కదరా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సరే గాని ఏ పెంటి, మంచిగా నుర్రి అవతలా. అబ్బో అసలే నాడుతుంది, తుమ్మినా తగ్గినా మొత్తం నష్టం జరిగిపోతుంది నా పెళ్లి చూపులకు. సప్పుడు వేయకుండా సైడ్కి వెళ్ళి వెళ్ళిపోదాం. అమ్మా ఏయ్, తువల కప్పుకోరా పెంటి. పిలిచింది ఏందే ఏందే? ఏడికి పోతున్నావు బావా? ఏట్లా పోతున్నావే, వస్తావా? మరి లేకపోతే ఏంది, ఏడికి పోతున్నావు, ఏడికి పోతున్నావు? పిలిచి మరీ అడగల్లా, మేమేదో సాటుకు సలి పెడుతుందని చీర కప్పుకొని పోతుంటే. అషయ్, పని మీద బయటికి పోయేటప్పుడు ఏడికి పోతున్నాను అడుగుతారా అని అచ్చకారదానా? అడిగితే పనులు జరగాయని తెలవాలా నీకు? తెలుసు, అందుకే కదా అడిగినా. అయిపోయి ఎందుకు, పోయిన పని జరగొద్దానా? కాదు కాదు, సంబంధం కుదరొద్దని. ఏయ్ నువ్వు బాగా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, నీ అవ్వ నరికి నరాలు తీసి మెడలు వేసుకుంటా ఏదో రోజు నీ, నాకు తెలుసు. చూసిన వారు దాని కండకావరం చెప్పినా కదా నీకు, దాన్ని మొత్తం దాని అవ్వసాలేరా, ఎట్లా మాట్లాడుతున్నావు చూడాలి. ఏయ్ ఉసిరికాయే, నేనే నిన్ను నిష్పెడుతున్నా మేనకోడల్వని. నీ అవ్వ నువ్వే కదా నిష్పెట్టేది, ఏం చేస్తావే? చూసినావురా పెంటి, ఓరు పెంటయ్యా చూస్తున్నావురా? చూస్తున్నా చూస్తున్నా, అది ఇట్టేది నువ్వు నన్ను కొట్టేది. అది నా మీదకే కొంగ ఎక్కుతుందిరా. ఏయ్ రాయే రాయే.
చూసుకుందాం నువ్వేం చేసావు చూసుకుందాం దాయే శాంతిచ్చమ్మా ఇప్పుడు మనకు సప్పుడు ఎందుకే పోయే ముందలా అశయ ఓ హరిత నీకు దండం పెడితేనే తల్లి మేము ఒక అర్జెంట్ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాం అనవసరంగా మమ్మల్ని కేల్కాకు ప్లీజ్ పెళ్లి సూప్ల కానీలు సరేది మంచిగా పోయి పోయిన పని సక్సెస్ఫుల్ గా ఫెయిల్ చేసుకొనిరా ఫెయిల్ చేసుకొనిరా డింగి చక సరేనా సోషనావరా దాని కండకవరం దాన్ని నర్తరా నువ్వు అవగ్రాను ఏ నడవేరి దండం పెడతా పోవంత నర్తరా నడు 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 బావా లాస్ట్ ఫైనల్ ఇంకొకటి మళ్ళందే మాల్చబోకేద్దానా ఏ మాట కామాట నీ బట్టలు మాత్రం సూపర్ ఉన్నాయి పెళ్లి కొడుకు మాత్రం ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాడు ఆడోళ్ళ అంగి ఆడోళ్ళ చెట్టి ఆడోళ్ళ బూట్లు సూపర్ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది నీకు అప్పుడే చెప్పినా కాదురా ఇసొంటి బట్టలు వేసుకుంటే అసొంటి ఈయన అవుతాయా అని చెప్పిన మాట వింటావురా నువ్వు అవ్వ ఇదంతా మోడల్ గా నడివి ఏం నూరుతున్నావురా కత్తి నూరుతున్నానా కత్తుల కాంతిగానికి కటింగ్ ఇస్తున్నావారా కత్తి నూరితే ఎట్టుండాలరా కాటేస్తే కండలు వేసిపోయి కాజులు పడాలి అవునా అన్నా మరి నువ్వెట్ట నూరుతున్నావురా పిండలు వేసిపోతాడు నూరుతున్నావు మంచి నూరు సరే అన్నా అరే తిననీకే తిండిగా తెలియని నీకు పేయికి బట్టలిచ్చి కాళ్ళకి చెప్పులిచ్చి నెత్తికి నూనిచ్చి పండ్లు పెట్టుకుంటే కనీసం ఆ కత్తి నూరు నీకు రాదారా నీకు అక్క మొన్ననే కాక మా ఇంకా నాలుగు బస్తాలు బియ్యం తెచ్చింది తిననీకి తిండిగా తెలియని నీకానాక రే ఏం మాట్లాడుతున్నావురా నిజాలు నిజాలు తర్వాత మాట్లాడు ముందు కత్తి నూరు నేర్చుకో లేదంటే అదే కత్తితో నీ కాయ నీ తలకాయ శవతలు ఇస్తే ఏమనుకుంటున్నావు బిడ్డ హలో బోడిలింగం ఇవాళ మా బిడ్డది ఎంగిల్ చూపులు రే అవి ఎంగిల్ చూపులు కావరా ఎడ్డినాము కూడా అవి పెండ్లి చూపులు ఏవైతే అన్ని గవే చూపులు ఏ లింగం నా ఇంటికాడ పెళ్లి చూపులు కనుక నాలుగు కుర్చీలు నాలుగు బువ్వ గిన్నెలు నాలుగు కూర గిన్నెలు రెండు చార్ గిన్నెలు అర్ధ గంటలో అన్ని నా ఇంటికాడ దిగాలే ఏ లింగం బోటికి తలకాయకు గిన్నెలు తేలే అనుకో నీ తలకాయ కోసి కూర వండుతా రే నల్ నల్ గిన్నెలు ఎడబెట్టుకుంటావురా నల్లి కుట్లోడా సరే నా ఇంట్లో పెళ్లి చూపులు అంటే ఎట్లుండాలే ఊరు ఊరంతా దుమ్ము లేచిపోవాలి ఎందుకు గిన్నెలలో దుమ్ము నింపుతావా కాదే తెల్లన్నం బగారన్నం పులిగోర అన్నం చికెన్ మటన్ బోటి తలకాయ తలకాయ ఫ్రై చేపలు చేపలపై పీతలు పీతలపై రొయ్యలు రొయ్యలపై సామంగలు చట్నీ ఇన్ని వేయిస్తేనే ఇన్ని వేయిస్తేనే అన్నా డైర్ ఒకటే ఉందన్నవా ఇంకోటి కొనుక్కోవా ఇంకోటి కొనుక్కోవా కొనుక్కోనికి ఇప్పుడు పైసలు ఏడున్నారా ఆపురి ఏం కొట్టుకుంటారు అన్నా నాకు ఒకటి తెలియక అడుగుతా పెళ్లి చూపులో కూడా నా బువ్వ కూర వండుతారా అన్నా చూడరా సున్నుము తోడా ఆ పోరనుకున్న తెలివి కూడా నీకు లేకపాయ నీ అమ్మ వణిత తప్పింది తింటే తీ నాకు బలం లేక నబ్బలం లేక ఓర్ని ఏతుల ముఖంలో కట్టు ముందు బట్టలు చక్క వేసుకో ఏదో పెళ్లి చెప్పినట్టు చెప్తుండు వాళ్ళు వస్తారు జల్లి కుర్చీలో చేయి
చిన్న పెద్ద లేదురా, ముందు నేను పోవాలి, ముందు నేను పోవాలి. అమ్మా కత్తే కత్త గజులు తెచ్చిన మామయ్యో, గజులు తెచ్చిందే, గజులు తెచ్చిన మామయ్యో, గజులు తెచ్చిందే. గాజులు తెప్పిస్తా చెయ్యలకు వేయిస్తా, గాజులు తెప్పిస్తా చెయ్యలకు వేయిస్తా. నీకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు, నీకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు, నీకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు. ఏ ఆపు, ఇంతకు ఎందుకే ఎగురుతున్నావు? ఇంకా పెళ్లి సెట్ కాలేగా. ఎంత మంచోనివిరా ఇంటిగా. అబ్బా అబ్బా లేదు, నీ అబ్బా లేదురా. పెళ్లి చూపులకే నువ్వు మటన్ వండిస్తే పెళ్లికి ఇంకేం వండియాలరా పెంటి? నీ తలకాయ వండిపిస్తానయ్యా. వాళ్ళు కత్తులు నూరేది మటన్ కో చికెన్ కో కాదు, మనుషులా తలకాయలున్నారుగా నీకి. వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీస్లు, ఫ్యాక్టరీస్లు, ఫ్యాక్టరీస్టులు అంటే పెద్ద పెద్ద రౌడీలు. అరే పెట్టిగా నీకేం అన్యాయం చేసినా, గిజోటి సంబంధం తీసుకొచ్చినావు, నీ నోట పొక్కులు లోడువా. ఓ అమ్మ ఇల్లు నన్ను తప్పేస్తారు పెళ్లి చేసుకుంటే. అరే పెంటిగా, నా కొడుకుని ఎసంటి ఇంట్లో వాడేద్దాం అనుకుంటున్నారా? పండ పెట్టి దొక్త నీ అమ్మ. ఏ నడురా నడు, ఇంటి వాళ్ళ నడు, ఏమద్ది సంబంధం? ఏ ఏ ఆగురు ఆగురు, మీకు ఎప్పుడు గిదే తొందరగా. వాళ్ళ ఫ్యామిలీ ఫ్యాక్టరీస్టులు గానీ పిల్ల మాత్రం కలెక్టరిస్టు. వాళ్ళు కత్తు నూరుకుంటే మనకెందుకు, కచ్చబాదం నూరుకుంటే మనకెందుకు, మనకు కావాల్సింది పిల్ల. నడువురే కలెక్టరిస్టారా? అయితే నా కొడుకు కలెక్టరిస్ట్ మొగుడైతాడు, నా కొడుకు సూట్ వేసుకుంటాడు. ఈ అమ్మాయి ఇంకా నా ఏం బూట్ వేసుకుంటాడు అన్ని ఇప్పుడు. ఎండపాడుగా ఒకటి ఏమనుకుంది అన్నా? ఇంద్రా వాళ్ళు వచ్చిరన్నా. నమస్తే నమస్తే కాంతయ్యా. ఆ నమస్తే పెంటయ్య, రా 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 పెంటయ్య, నీళ్ళు పెడిపోరా, కాలు పడుకుంటారు. అరే అనిల్గా, నాకైతే మస్తు భయం అవుతుందిరా. ఎందుకే అంత భయం, నా చెయ్యి పట్టుకో. అరే నీ చెయ్యి కూడా వణుకుతుందిరా. అందుకే అని పట్టుకోమన్నా. సరిపోయారు ఇద్దరు కాలు కట్టుకోమట్లుగా పా కడుకున్నా పరి. ఆ పిల్లగానికి ఏమైనా అయిందా కాళ్ళలా? అంతేటో నడుస్తుండు. ఏ పిల్లగాడు ఆడేరా బాయ్ సప్పుడు. అప్పా ఇదివరకే కాసిన బాగలేదురా అంటే సాగు పోయించాడు తలుకుంటున్నావురా పెంటిగా? మనం ఏడిపోయినాక అంతే అవ్వా. అందుకే ఒక్క సంబంధం సట్ట తెలియదు. అడుగు కళ్ళాలు ఇస్తుంది. రాది రాది కుసరి కుసరి. ఏ ఆవిరే నన్ను మరోసారి చెకే రావురా. చలే నా దానికి వచ్చావు. ఏ నువ్వు ఆవిరా, మీరు రాది రాది కుసరి. దానికి ఉప్పు నీళ్ళు తీసుకురా. అన్నా అది నీకు కాదు ఆలకు. ఆ ఫిల్టర్ నీళ్ళు తీసుకురా. ఓయ్ అమ్మా గడి చూడు. ఏందిరా అంత దొంగల పోటు వల్ల ఉన్నాయి? ఎవరు దొంగలు కాదు, సినిమాలో గుండెగాళ్ళు. ట్రంటర్ చూడు, ట్రంటర్ చూడు. గుండెగాళ్ళు నా ముండగాళ్ళు కానీ గీళ్ళ పోటు వల్ల అంటే స్కూరేంద్ర ఇల్లు ఇంట్లో గట్టి అనకే వేసేస్తారు ఇటు ఊర్రాళ్ళు. అమ్మో ఇక వాటర్ ఇల్లు ఎవలక్క నువ్వు? నేను నీకు అక్కని కాదు అత్తనైతా. నేను పెళ్లి పిల్ల షెల్లని. అయ్యో కాదు కాదు కాదు, నేను పెళ్లి పిల్ల తల్లిని. తల్లిని తల్లో పిల్లో మీ సమరం బానే ఉంది కానీ పోయి పిల్లని తీసుకురాపో, మేము జల్దీ పోవాలి. లేట్ అయితే మా ఊరికి బస్సులే దొరకాయి, అసలే చీకటిగా వస్తుంది. అరే బాడుకో, నీకు మనీళ్ళు తెలియదు మందిళ్ళు తెలియదారా? గట్ల కాంక్రీన్ సరే సరే. ఏయ్ నువ్వు పోయి బుజ్జిగాని తీసుకురాపో. ఏమ్రావు సందు దొరికిందని వచ్చి సంఖలో కూర్చున్నావు? ఏ కాదన్నా, నీకు సపోర్ట్ కూర్చున్నా, సపోర్ట్ కూర్చున్నా. సపోర్ట్ అయితే టమాటా లేచి వాళ్ళు ఏమనుకుంటారా నన్ను చూసి?
చూసారా పిల్లంతా గిట్లా మొగరాయిన లెక్క ఉన్నది. ఏమంటుంది? ఏం లేదు ఏం లేదు ఏం లేదు, పిల్ల పద్ధతికి పట్టు చీర కట్టే ఉంది అంటుంది మా అమ్మ. హలో, ఏంద్రా ఒకటే తిరిగా ఫోన్ చేసారు, నేను వచ్చిననుకో పుచ్చకాయలు వలిపోతాయి. జర రాగురు రారని జూన్నీకి ఒకటి వచ్చిండు, నాకు పెళ్లి చూపులు అవుతున్నాయి, ఒకటే తిరిగా చేశారు ఏంద్రా పెట్టారు ఫోన్. ఎవరా బిడ్డ ఫోన్లా? ఏం లేదన్నా, ఆ రాజేడు భిక్షగాడు ఉన్న ఏషానిక పోతురట, నన్ను కూడా రమ్మంటురు, పెళ్లి చూపులు ఉన్నాయి రాబోయ్ అంటే ఒవ్వడింటలేడు చాలేగాడు. పిల్ల మంచిగుంది. పెంటయ్యా ఇక మనం పోలాం మా ఇంటికి, నాకు పానం అంతా గారు గారు అవుతుంది. బాగు పోదాం గానీ అరే కోపం రాగల. అవుంది ఆగు, అన్ని తప్పున పుట్టుకులో వదిలేస్తా ఉన్నట్లే మాట. నా బిడ్డ అక్క పిల్లనేమన్నా అడగాలంట అడుగురి. ఏమడుగుడో ఏమో, అంతా మా ఆగానికి వచ్చింది. అమ్మా చర చూచే నరికి అవతల వాడేస్తారు ముక్కలు. అడిగేదే ఉందా అన్న, పిల్ల మంచిగా ఉంది, ఇంకేం కావాలే? ఏ అట్లెట్లా, ఈరోజు ఎందుకున్నా నేను, మీరు ఈరోజు ఖచ్చితంగా అడగాల్సిందే. బుజ్జి ముద్దుగా బొద్దుగా లడ్డు ఉన్నావురా, ఏ పేర్రా నీ పేరు? నా పేరా? నా ముద్దు పేరు బుజ్జి. అసలు పేరు గజ్జ, అసలు పేరు గజ్జ కాదు, అది కూడా బుజ్జే. ఏ పిల్లతో టీకి ఇప్పుడే జోకాడతావేంద్రా? బుజ్జి నీకు వంట చేస్తారా? లేదు, పెద్ద పెద్ద బామ్మలు చేయడం వస్తుంది. తీరా ఇదన్నొచ్చు చేయని పనులు అంటే ఏం పని వచ్చురా? కోత కస 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 ఊత కోత కోస్తా. అమ్మా కోస్తాదంటేనే ఇక నువ్వేం అడగకు, నువ్వు అడిగింది చాలు, అది చెప్పింది చాలు, పాయిగా పోదాం అన్నా. ఇక మేము పోయేస్తాం. ఏ పోతులు ఉండోలి పెంటయ్య, కట్నం ముచ్చడం మాట్లాడిన వాళ్ళతోటి. నీ బొందరా నీ బొంద, నువ్వు ఊపింది అర్థమైంది. ఇగో చూడురమ్మా కుల్ల కుల్ల చెప్తున్నా, 10 లక్షల కట్నం, 10 లక్షలకు 1 రూపాయి ఎక్కువ లేదు తక్కువ లేదు. 10 లక్షల అన్నో, పిల్ల మాకు నచ్చింది, మాకు నచ్చింది, నచ్చిందేమి పిల్ల? ఓరి మొగడా, వాళ్ళు ఎందుకో నిజం చెప్తున్నట్టు అనిపిస్తలేదు నాకు. అవునా, మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేయాలో నేను చెప్తా కదా, అదే పక్కన పోర బాటిల్ కొయిరాలకి తాగురి. వచ్చిందిగా? వచ్చింది. బుద్ధి వాణించుకోలే పెండి గారు. సప్ప చేదు ఉంది. ఏ తీయాలని ఉంది కదా, తీయవునా? తావురి కడుపు నిండా తావురి, బాటిల్ మొత్తం మీకే. నిజంగా తీయగుంది కాదనే, చక్కెర వేసినట్టు. చక్కెర ఎర్ర పెంటి పింటాడు అయితే ఎప్పుడు ఇంత చేస్తాడు. అవ్వా ఇంకా గ్లాస్ వేయమనల్లా. ఇప్పుడు ఎప్పుడు మా పిల్ల నచ్చిందా? ఏందే నచ్చేది, కర్రీదానా? అది నచ్చేటట్టు ఉందా? ఏ అది అవునరా, ఇది ఆడదా? ఆడదాని లెక్క ఉన్నా కర్రీదాన? ఆడదాని లెక్క ఉందా అని అడుగుతున్నాం, ఆడదాని లెక్క ఉందా అని అడుగుతున్నాం చెప్పే. అరే బద్మాస్, నువ్వు నాకేమని చెప్పినవురా? నా బిడ్డ కలెక్టరీ లెక్క ఉంటుందని చెప్పినావు, కానీ పెద్ద ఎలక్ట్రీ లెక్క ఉందిరా, ఎలక్ట్రీ లెక్క ఉందిరా. ముగ్గురిని అరే
ఆడదాని రీతి ఉందా దానికి? బాంబులు వేస్తాడ బాంబులు, బాంబులు వేసుకో నీ నెత్తి మీద కొట్టుకో కొట్టుకో. ఇవరాకేమన్నావే కసకసకు వస్తావు అమ్మా. బై మిస్టేక్ బై మిస్టేక్, దీన్ని నేను పెళ్లి చేసుకుంటే నన్ను కోస్తుంది కస 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 కస. అసే సుందల్కా ముఖందారా, అంతే సాయిరాని కూడా పనికిరా కూడా పోతావు నీ అవ్వ కాకి కర్లదానా? ఏందే గుడ్లు బయటికి పెట్టి చూస్తున్నావు? నీ అవ్వ గుడ్లలో ఓడుస్తా? అరే పెట్టి నిజంగా చెప్పురా, అది ఎట్లుందిరా? మొగోరికి సాయిరాం పెట్టినట్టే ఉందిరా. అన్నా లేదు మంచంకిన వన్నా లేదు, అన్నా లేదు మంచంకిన వన్నా లేదు, అందుకోలే కత్తికోడలు. అమ్మ కత్తలు అట్టిర్రే, తాగి నత్తు దిగిపోయింది, ఉరుకురి సంబంధం పాడగ. పూస బొక్కలు అన్ని విసిపడ్డట్టు అవుతున్నాయి నాకు. అరే ప్రింటి, నీకు నా చేతులు ఉంటుందిరా అబ్బా. ముందుగానే చెప్పిన కలెక్టరీ కలెక్టరీ అని కాటి పెట్టడి చేస్తున్నారా అబ్బో. కాళ్ళు లేస్తలేవురా, కళ్ళు కనబడతలేవు. ఇల్లు ఏమైంది మీకు? అమ్మ అడిగింది, అమ్మ చెప్పే. ఏ పోరా, నాకు శాతం అయితే లేదు, నువ్వే చెప్పు. అరే పెంటి చెప్పురా, లేకపోతే ఎంటవాడు ఇంట్లో కురుకొస్తుంది చెప్పురా. పెళ్లి చూపులో పోయినా కదనే పెళ్లి చేసి పంపించారు. నీ కళ్ళు చల్లబడి అనేయిగా దారా, దెబ్బలు బాగా తాకినాయి. ఇంట్లోకి పోయి వేడినీళ్ళు పెట్టుకొని దెబ్బలు కాపుకున్నావు. అమ్మా అవతలకైనా అసలే కనబడుతులే. పారా వేణిలో చెవిటి కాపుతా. అయ్యో పాపం, దెబ్బలు బాగానే తాకినట్టున్నాయి కదా. హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్. సో అందరు ఎట్లున్నారు, మంచిగున్నారా? మేము మా టీం అయితే చాలా సేఫ్ ఉన్నాం. సో రీసెంట్ గా కేరళ ట్రిప్ వెళ్ళాం కదా, అంటే హ్యాపీగా జర్నీ చేసి హ్యాపీగా వచ్చినాం అనమాట. సో అందుకే ఇప్పటికైతే మేము హ్యాపీ. సో మొత్తానికి అందరూ అడుగుతారు పెళ్లిలోని పార్ట్ 4 ఎప్పుడు 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 అని చాలా మంది కామెంట్ చేస్తారు. అందుకే తొందరగా వీడియో షూట్ చేసి అయితే అప్లోడ్ చేసినాం. సో ఈ గెటప్ తోటి దెబ్బలు తిని తన్నులు తిని గెటప్ చేసుకొని వీడియో షూట్ చేసినాం, చాలా ఫన్నీగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా విలేజ్ పడాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కూడా గట్టి కొట్టు రే గట్టిగా. బాయ్ బాయ్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్.